అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 70 సంవత్సరాల్లో ఏ పార్టీ చేయనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి బిల్లును పాస్ చేసినటువంటి ప్రభుత్వంగా వాళ్ళు చెప్తున్న దాంట్లో మీకు అర్థం కాని సమస్య ఏంటి? సార్, ఆర్టికల్ 370 మొత్తం రిపీల్ చేసేదానికి మేము వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు ఫాలో అయినటువంటి విధానానికి మేము వ్యతిరేకం అని చెప్తా ఉన్నాం. ఓకే, తొలుత నుంచి కూడా, ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తున్నారు. భారత భూభాగంలో ప్రాసెస్ మీద మాత్రమే, ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మనం పెట్టుకున్నటువంటి రాజ్యాంగంలోనే 370లో సబ్ క్లాస్ 2లో మనం అనుకునేది ఏంటి అని అంటే, ఆ లోకల్ ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ రికమెండేషన్ ప్రకారంగా ఈ యొక్క పద్ధతి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగానే శాసనసభ పనిచేస్తుంది కాబట్టి. కానీ శాసనసభ యొక్క రికమెండేషన్ లేకుండా నేరుగా గవర్నర్ గారి యొక్క కన్సెంట్ తోటి అయిపోయినటువంటి, అది కూడా ఆగమేఘాల మీద. ఎందుకంటే ప్రభుత్వంకి ఈరోజు ఉభయ సభలలో కూడా, రెండు సభలలో కూడా సంపూర్ణ మెజారిటీలు ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ తొందరపాటు యొక్క నిర్ణయం లెక్క కాకపోయినా, అది ప్రజలలో వచ్చేటటువంటి ఒక చర్చ లెక్క, వాళ్ళ నుంచి తీసుకున్నటటువంటి ఒక ఒపీనియన్ లెక్క ఎందుకు పోలేకపోయినాము. ఈరోజు వాస్తవానికి నిజంగా ప్రజలందరూ హర్షించేటటువంటి వ్యవహారమే లెక్క కనుక అయితే, గల్లీలకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా హర్షాది రేఖలు వ్యక్తం చేయాలి. కానీ ఇప్పటికి కూడా 144 సెక్షన్ గన్నులతో ఇంకా కాశ్మీర్లో కొనసాగుతుంది అని అంటే, ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ లెక్క కనిపిస్తుంది అని అంటున్నాం. అయితే దీనికి బీజేపీ మాత్రం రాజకీయ రంగు కొంచెం వృద్ధి, మిగతా వారు దీనికి లొసుగుల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళని దేశానికి వ్యతిరేకులు, లేకపోతే తీవ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి వాళ్ళు అనేటటువంటి ఒక బురదని జల్లేటటువంటి ప్రయత్నం మాత్రం సక్సెస్ఫుల్గా దేశమంతటా ఇస్తూ ఉంది. కానీ ఈరోజు మేము నిర్భయంగా ఒకటి మాత్రం చెప్తుంది ఏంటిది అని అంటే, సుమారు 1,36,00,000 మంది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలందరూ కూడా తీవ్రవాదులు కాదు, వాళ్ళు మన భూభాగంలోని మనుషులే, వాళ్ళని తీవ్రవాదులు లెక్క కాదు. నిజంగా తీవ్రవాదులు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకోండి, తన్నండి, లోపలండి, అవసరమైతే హతం చేయండి. కానీ ఈరోజు మన భూభాగం, మన ప్రజలు, మన భారతీయులైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో మైనారిటీలు లేకపోతే ముస్లింలైనంత మాత్రాన తీవ్రవాదుల నెపంతో అమాయకులైనటువంటి వాళ్ళకి అన్యాయం చేయకండి అనేటటువంటి ఒక నినాదం మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది తప్ప, ఈ 370, 35 ఆర్టికల్ని రిపీల్మెంట్కి మాత్రం వ్యతిరేకం కాదు, మేము మళ్ళీ కూడా చెప్తున్నాం. కానీ ఇంకొక చిన్న అంశం ఏంటిదంటండి, ఆల్రెడీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ 35% జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే జియోగ్రఫికల్ ఏరియా రాజా హరిసింగ్ మనకి ఇచ్చినటువంటి దాంట్లో 35% ఆల్రెడీ పాక్ ఆక్యుపైడ్ ఏరియాలో లైన్ ఆఫ్ కంట్రోల్ అని మనం అంటాం, లైన్ ఆఫ్ సీజ్ ఫైర్ అని చెప్పి కూడా మనం 1966 డిక్లరేషన్ ప్రకారంగా 1949 నియమావళి ప్రకారం అక్కడ దాకా ఎవరైతే సిచ్యువేషన్స్ వచ్చారో అక్కడికి ఆగిపోయి ఉన్నాం. 20% చైనా కూడా ఉంది నార్త్ ఈస్ట్లో, 35% వీళ్ళు, 20% వాళ్ళు, మనం ఉన్నది 45%. మరి రేపు పొద్దున మేము ఏమంటున్నాం, ఇది భారతదేశంలో ఉంటున్నటువంటి అంతర్భాగమైనటువంటి వ్యవహారం ఈరోజు మనం చేసింది. కానీ భారతీయ ప్రజలకు మాత్రం ఏమనిపోతా ఉంది, ఈరోజు నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ సమస్యను తీర్చేశారు, కాశ్మీర్ విషయం అయిపోయింది. అసలు కాశ్మీర్ సమస్య అంటే ఏంటి సార్? ఇది ప్రజాస్వామ్యంలో ఒక టెంపరీ ట్రాన్సిషనల్ ఒక అంటే పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చేసుకుంటున్నటువంటి ఒక రిపీల్మెంట్కి. కానీ పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేసి గెలిచినట్టుగా చూపించాల్సినటువంటి అవసరం లేదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద ఏ రోజైతే మనం అందరం సంఘటితంగా పోయి మన ఏరియాని మనం కబ్జా చేసుకుంటామో ఆ రోజు వచ్చి హర్షాతి రేఖలు వ్యక్తం చేసుకుందాం. దానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, అందరం వెన్నుదండుగా నిలుద్దాం, ఒకటే నేషన్ లెక్క ఆ రోజు పూర్తికి నిలబడదాం. కానీ ఈరోజు ప్రజల గురించి, ప్రజలకు మంచి జరగాలని చెప్పి కూడా మేము మాట్లాడుతుంటే, తీవ్రవాదుల కిందకి లెక్కేసి మీరు వ్యతిరేకం చేస్తూ ఉన్నారు, దేశానికే వ్యతిరేకము, పాకిస్తాన్కి మీరు వంటగలుగుతున్నారు అంటే, ఇట్లాంటి యొక్క చర్యలు రాజకీయ లబ్ధి మీకు ఇస్తుండొచ్చు, కానీ లాంగ్ లాస్టింగ్లో ప్రజలలో మాత్రం ఒకరిని దుష్మని చేద్దామనేటటువంటి విలువలు కనుక పోతే మొత్తానికి కూడా మన ఉనికిని కోల్పోయేటటువంటి పరిస్థితి, ప్రమాదం ఉండవచ్చు అని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే కటారి శ్రీనివాసరావు, ముఖ్యంగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది 3 ప్రధాన అంశాలు, అందులో కాశ్మీర్ సమస్య కూడా ప్రధానమైంది. ఆ మేనిఫెస్టో ప్రకారం మీరు, మేము ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నామన్నటువంటి వాదనలు వారం రోజుల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం, పాస్ అయిపోవటం. సో ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ తిప్పి తీసుకోవడానికి, సాధించడానికి యుద్ధమైన సన్నద్ధం మేమని అంటున్నటువంటి నాయకులు ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిగా ముందు ఇవాళ పరిస్థితి అయితే కొంత విషమిస్తున్నట్టుగా కనపడుతుంది. రెండు దేశాల సంబంధాలకు సంబంధించి ఇద్దరు రెండు దేశాల అంబాసిడర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి హైకమిషనర్ వాళ్ళు కానీ వెనక్కి పిలుచుకుంటున్న పరిస్థితి, రాయబారులని. ఇది ముందు మన అంతర్గత అంశం ఏదైనా సరే మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది,
మనసా వాచ కర్మణ 200% కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయింది. ఇప్పుడు ఇవాళ కాదు, 70 ఏళ్ల క్రితమే అయింది. దానిలో మనకేం సందేహం అక్కర్లా. అయితే అక్కడ ప్రజల మనసులు గెలుచుకోవటంలో, మెజారిటీ ప్రజల మనసులు గెలుచుకోవటంలో కనీసం గత 70 ఏళ్లుగా ఉన్న అన్ని ప్రభుత్వాలు వైఫల్యమైనాయి. అది ఒకళ్ళ వైఫల్యం అని చెప్పట్లేదు, అన్ని ప్రభుత్వాలు వైఫల్యమైనాయి. కానీ మన సమస్యని మనం ఏ రకంగా పరిష్కారం చేసుకున్నాం, తప్పైనా ఒప్పైనా, బయట దేశాలు ఏవి దానిలో వేలు పెట్టడానికి వీల్లేదు. ఆ విషయంలో నిర్ద్వందంగా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ జాతితో కలిసి రావాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తుంటే, గతంలో అదే జరిగింది, మీకు గుర్తుంటే వాజ్పేయి గారు ఉన్నప్పుడు కార్గిల్లో వారు వచ్చింది, దేశం మొత్తం ఒక దాటి మీదకి వచ్చింది. పక్క వాళ్ళు వేలెత్తి చూపించే పరిస్థితి కానీ, పక్క దేశంతో ఒక ఘర్షణ వచ్చిన పరిస్థితుల్లో దేశం అంతా ఐక్యంగా ఉన్నది అనేక సందర్భాల్లో ఇప్పుడు కూడా ఉండి తీరుతుంది, దానిలో రెండవ సందేహం లేదు. ఇక ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఆర్టికల్ 370 కానీ లేకపోతే మిగతాయి కానీ, మనం ఇందాక వారు చెప్పారు, రాష్ట్రపతి ఉత్తర్వులే మీరు చూస్తే స్పష్టంగా నిన్న ఆయన రిలీజ్ చేసినటువంటి దానిలో కూడా స్పష్టంగా ఒకటి రాశారు, రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో లేదా వాళ్ళ అనుమతితో. ఎక్కడ ఉంది రాష్ట్ర ప్రభుత్వం? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉందా? లేదు కాశ్మీర్లో అసలు. కాబట్టి ఇవాళ దేశం ఒక ఉద్వేగభరితమైన పరిస్థితికి వెళ్ళొచ్చు. దుర్గాప్రసాద్ గారు కూడా చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. అంటే ఇంత ఆవేశపడాల్సిన అంశాలుగా మనం ప్రతిదాన్ని చూడటం మంచిది కదండి. ఓకే, కీలకమైన కాశ్మీర్ సమస్య లేదని ఎవ్వరు అన్నారు. 70 ఏళ్ళుగా అక్కడ హింస ఉన్నది, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఉన్నది, ఇస్లామిక్ తీవ్రవాదం ఉన్నది, కొంత జిహాద్ అనుకోండి, మరొకటి అనుకోండి, దాన్ని పెంచి పోషిస్తున్న మనుషులు ఉన్నారు, దాన్ని సహకరిస్తున్న నిత్యం మండుతున్న మంచు ముక్క కానీ ఉంది, దానిలో మనకేం సందేహం లేదు. అయితే దానికి 370 ఒకటే కారణమైందా, చట్టాలు అమలు కాలేదంటా ఉన్నారు, అసలు ఏ చట్టాలు అమలు కాలేదా మీరు చరిత్ర ఒకసారి చూడండి. అంటే ఇవాళ ఒక 8 చట్టాలు అందరూ ముందు పెడతా ఉన్నారు, కానీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటా ఉన్నాం. రైట్ ఎడ్యుకేషన్ అసలు భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు భారతదేశం ప్రతి చట్టం రిలీజ్ చేసేటప్పుడు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని పెడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపాలని ఉన్నది. కానీ అంతమాత్రం చేత వచ్చిన ఏ చట్టం అక్కడ అమలు కాకుండా ఏమి లేదండి. దశాబ్దాలుగా అన్ని ప్రతి చట్టం, ఆల్మోస్ట్ చాలా చట్టాలు కొంచెం 4 రోజులు అటు ఇటుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మనం అమలు చేయిస్తున్నాం. అది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా. కాబట్టి కొన్ని కీలకంగా ఈ మధ్యకాలంలో వచ్చిన రైట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా రైట్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే కొన్ని లేకపోయి ఉండొచ్చు, దాని గురించి నేను అది అంతా కరెక్ట్గా ఉంది నేను అంటలా. కానీ అక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు? అక్కడ రెండు ఈ 70 ఏళ్లలో పాలన చేసిన పార్టీల ప్రాంతీయ పార్టీల నాయకులందరినీ మీరు జైల్లో పెట్టారు. ప్రజలకి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం లేదు. బీజేపీలో కూడా ఎవరికి 370 గురించి, మీరు అన్నట్టు 370 గురించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాట నిజం. 370 మీద ఎప్పుడైనా అవకాశం వస్తే బీజేపీ తీసేస్తుందేమో, తీసేసే ప్రయత్నం చేస్తామని అందరికీ ఒక ఆలోచన. కానీ రాష్ట్రాన్ని విభజన చేస్తారని, ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏకదమ్మున దాన్ని అసలు రాష్ట్ర స్థాయి కూడా లేకుండా యూటీ చేస్తారని ఎవరు ఊహించలేరు. ఇది అసలు అక్కడ ప్రజలకు సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది అక్కడ ప్రజలు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు తెలంగాణ మనం చూసాం, తెలంగాణ సెంటిమెంటు ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. ఒకటి అభివృద్ధి కన్నా మాకు ఆకాంక్షలే ముఖ్యం, ఆత్మగౌరవం ముఖ్యం అని చెప్పి నినాదం నిరోధించినటువంటి పరిస్థితి మనం నిన్న మొన్న చూసాం. కాబట్టి అభివృద్ధి మాకు అభివృద్ధి చేసినా అక్కర్లేదు అన్న ఒక మొండి వాతావరణం ఇక్కడ వచ్చింది. ఆల్రెడీ అక్కడ ఉన్నదాన్ని తీసేస్తా ఉన్నాం. ఆ తీసేసే క్రమంలో అక్కడ ఉన్న పార్టీలు కానీ లేదా అక్కడ ఉన్న నాయకులు కానీ వాళ్ళని కలుపుకొని పోవడం ద్వారా, సర్దార్ పటేల్ గురించి ఎందుకు 70 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకుంటామని గొప్పగా, ఒకసారి మనం ఊరికే అది నెహ్రూ చేశారా, సర్దార్ పటేల్ చేశారా, ఇవాళ జరిగింది అమిత్ షా గారు ఒక్కళ్ళు చేశారా, మోడీ గారు ఆమోదం లేదా, మోడీ గారి సహాయ సహకారం లేవంటే వారు ఒప్పుకుంటారా? కాబట్టి ఆ రోజు జరిగింది నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య, ఇవాళ మనం కొత్తగా గ్యాప్ క్రియేట్ చేసిన ప్రయత్నం చేయక్కర్లా, అది పక్కకు పెడదాం. ఇవాళ మీరు ఒకసారి ఆలోచించండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ని 70 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు చెప్పుకుంటుందంటే, దేశం ఒక్క తుపాకీ తోట పేలకుండా 540 సంస్థానాల్ని ఈ దేశంలో కలిపారు. దానికి ఎంత నెగోషియేషన్ కావాలి, అవతలాలు ఒప్పించడానికి ఎంత ప్రయత్నం జరిగి ఉండాలి, ఎన్ని రకాలుగా వ్యూహ రచన చేసి జరగాలి. సో అలా జరిగితే చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళందరూ ఒప్పించుకుంటే జరిగినాయా? హైదరాబాద్ సంస్థానం కలిపినా, లేదా కాశ్మీర్ కలిపినా, ఇతర సంస్థానాలు 540 సంస్థానాలు కలిపినా, వాళ్ళని ఏదో ఒక రకంగా నయానో భయానో వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకొని కలుపుకోగలిపెట్టే కదా మీకు హింస లేకుండా జరిగింది. సో అలాంటి ప్రయత్నం జరిగితే బాగుంటుంది. నిజంగా దుర్గాప్రసాద్ గారు చెప్తున్నట్టు కాస్త ఆలోచన పనులు, లేదా కొంచెం భిన్నంగా ఆలోచించే వాళ్ళందరూ ఆలోచన, అంతే తప్ప ఇదేదో బీజేపీ పాటే అందరూ పాడాలని ఎక్కడ లేదండి. అవునండి, మనం అర్థం కావాల్సింది
ఇవాళ కాశ్మీర్ బాగుపడాలని దేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. ఆ మాటకు వస్తే దేశంలో ప్రతి ఒక్కరికి సమానంగా ప్రతి పౌరుడికి సమానంగా హక్కులు ఉండాలి, ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం. దానికి మార్గాల్లో ఏమంటా ఉన్నాం, ఆ మార్గాలు వేసే క్రమంలో మరింత చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు తప్ప. బట్ ఏదేమైనా సరే ఈ నా దృష్టిలో